ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య కొద్ది రోజులుగా చాప కింద నీరులా ఉన్న వర్గపోరు బగ్గుమంది పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు, దుర్భాషలాడుకుంటున్నారు. తాజాగా కొల్లేరు గ్రామాల్లో టీడీపీ నేతల తీరుపై జనసేన నాయకులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మిలను టీడీపీ నేత సయీద్ గోవర్ధన్ దుర్భాషలాడినట్లుగా జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కా గోవర్ధన్ తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు. జనసేన మధ్య వార్ అనేది కూడా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుమార్లు రెండు వర్గాల మధ్య అటు ప్రజాప్రతినిధుల మధ్య కూడా వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ రోజు నేరుగా రోడ్డెక్కి జనసేన సైనికులు ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నేతల తీరుపై జనసేన నాయకులు రోడ్డెక్కి మండిపడ్డారు, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై, అలాగే దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మిపై కూడా టీడీపీ నేత సయీద్ గోవర్ధన్ దుర్భాషలాడారని, అతను తీవ్రంగా కూడా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారందరూ కూడా ఈరోజు తీవ్ర వివాదంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ జనసేన మధ్య వార్ అనేది కూడా ఈరోజు రోడ్డెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో గోవర్ధన్ అలాగే అతని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ అలాగే ఘంటసాల వెంకటలక్ష్మి వ్యాఖ్యలు చేస్తున్నారు, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు జనసేన నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మిత్రపక్షంలో ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంలో ఉన్నటువంటి పార్టీలు రోడ్డెక్కి తమ మిత్రపక్షమైనటువంటి టీడీపీపై ఈ విధంగా ధర్నా చేయడం అనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ ఈ దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన వారిపై జోక్యం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక వివాదాలతో నిత్యం దెందులూరు అనేది కూడా పార్టీ అధిష్టానాల మధ్య పంచాయతీలకు దారితీసింది. ఈ తరుణంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేపు రాబోయే స్థానిక ఎన్నికల ముందు ఇది ఒక నిజంగా పార్టీల మధ్య వైరం మరింత పెంచుతుందనేటువంటి భయాందోళన పార్టీ అభిమానుల్లో కానీ పార్టీ సైనికుల్లో కానీ కనిపిస్తుంది. కాబట్టి దీనిపై అధిష్టానాలు సైతం జోక్యం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పవన్ రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.